Here, examples on percentages, simple examples. What percent of 72 is 18? And what percent of 98 of 14? 135 is what percent of 15? 1 by 2 is what percent of 1 by 3? ఇక్కడ చాలామంది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే 17, 18 ఎలా తీసుకోవాలి అర్థం కాక పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఇంటూ 100 చేస్తాం అన్న సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ 72, 18లో 72 అడిగాడా 72లో 18 అడిగాడు అనేది చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఆన్సర్ పెట్టేటప్పుడు కూడా చాలా వరకు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఇలాంటి క్వశ్చన్స్కి. ఓకే, ఇక్కడ వాట్ పర్సెంట్ ఆఫ్ 72 ఈజ్ 18 అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ చూడండి. ఒకసారి మనకి సింపుల్ ఫార్ములా ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 అనే వాల్యూ, ఈజ్ బై హాఫ్ ఇంటూ 100. ఓకేనా, ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 అనేది ఫార్ములా మనకి. ఈజ్ దేని పక్కన ఉందో దాన్ని పైన రాయండి, హాఫ్ దేని పక్కన ఉందో దాన్ని కింద రాయండి, ఇంటూ 100 తీసుకోండి. ఓకే, ఇలా చాలా ఈజీగా ఈ ఫార్ములాతో వీటిని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ వాట్ పర్సెంట్ ఆఫ్ 72 ఈజ్ 18. ఇక్కడ హాఫ్ ఎక్కడుందండి, హాఫ్ ఎక్కడుందంటే 72 పక్కన, ఈజ్ ఎక్కడుందండి 18 పక్కన. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఈజ్ బై హాఫ్ ఇంటూ 100. ఈజ్ ఏంటి, ఇక్కడ ఈజ్ పక్కన ఉన్న వాల్యూ ఎంత 18, అలాగే ఈజ్ బై హాఫ్ ఇంటూ 100, హాఫ్ పక్కన ఉన్న వాల్యూ ఎంత 72, దాన్ని డినామినేటర్లో రాస్తాం. న్యూమినేటర్లో ఈజ్ పక్కన ఉన్న వాల్యూని రాస్తాం, డినామినేటర్లో హాఫ్ ఎక్కడుందో దాని పక్కన ఉన్న వాల్యూని రాస్తాం, ఇంటూ 100 చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. 18 టేబుల్ 72లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 18 ఫోర్స్ ఈజ్ వాట్ 72. 4 టేబుల్ 100లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వాట్ పర్సెంట్ ఆఫ్ 72 ఈజ్ 18 అన్నదానికి ఆన్సర్ ఏంటి అంటే 25% ఈజ్ మై ఆన్సర్. ఓకే రైట్, వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. వాట్ పర్సెంట్ ఆఫ్ 92 ఈజ్ 100. వాట్ పర్సెంట్ ఆఫ్ 98 ఈజ్ 100 అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే వాట్ పర్సెంట్ ఆఫ్ 98 ఈజ్ 14 అన్నాడు. ఇక్కడ హాఫ్ దేని పక్కన ఉందండి 98 పక్కన ఉంది, ఈజ్ దేని పక్కన ఉంది 14 పక్కన. ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 ఈజ్ మై ఫార్ములా. ఈజ్ ఎక్కడుందండి 14 పక్కన, కాబట్టి 14 న్యూమినేటర్లో రాశాను, హాఫ్ దేని పక్కన ఉందండి 98 పక్కన, కాబట్టి దాన్ని డినామినేటర్లో రాశాను ఇంటూ 100 ఇంటూ 100. 14 టేబుల్ 98లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 14 టేబుల్ 98లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100 బై 7 ఈజ్ వాట్ ఫ్రాక్షన్? 7 టేబుల్ 10లో 1 టైం పోతుంది, రిమైండర్ 3 పక్కన 0 ఉంది, 30లో 7 ఎన్నిసార్లు పోతుందండి 4 టైమ్స్. 14 2 బై 7 ఈజ్ మై ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకున్న సింపుల్ ఫార్ములా ఏంటంటే ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 అనేది సింపుల్ ఫార్ములా. ఓకే, స్టార్టింగ్ క్వశ్చన్ చూడండి. స్టార్టింగ్ క్వశ్చన్ ఏం చేసాం, హాఫ్ 72 పక్కన ఉంది డినామినేటర్లో తీసుకున్నాం, ఈజ్ 8 న్యూమినేటర్లో తీసుకున్నాను, 100 చేశాను, ఇక్కడ నాకు ఎంత వచ్చిందని 25% వాల్యూ వచ్చింది. అలాగే సెకండ్ క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ 98 ఈజ్ 14 అని అడిగాడు. ఇక్కడ హాఫ్ వచ్చేసరికి 98 పక్కన ఉంది, ఈజ్ వచ్చేసరికి 14 పక్కన ఉంది. ఇప్పుడు ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 నాకు ఫార్ములా కాబట్టి ఈజ్ దగ్గరలో ఉన్న 14ని పైన న్యూమినేటర్లో తీసుకున్నాను, అట్లాగే హాఫ్ పక్కన ఉన్న 98ని డినామినేటర్లో తీసుకున్నాను, ఇంటూ 100 చేశాను, ఎంత వస్తుందండి వాల్యూ ఇక్కడ నాకు 14 2 బై 7% ఈజ్ మై ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాడు అంటే 135 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 15 అన్నాడు, అలాగే 1 బై 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1 బై 3 అన్నాడు. ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకే, 135 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 15. హియర్ ఈజ్ ఎక్కడుందండి 135 పక్కన ఉంది, హాఫ్ ఎక్కడుంది 15కి నియర్గా ఉంది. 135 ఈజ్కి నియర్గా ఉన్న వాల్యూ 135, అలాగే హాఫ్కి నియర్గా ఉన్న వాల్యూ
15. Here is by half into 100 is my formula. Is ekkadundandi 135 pakkana. దాన్ని ఎక్కడ రాయాలి? న్యూమినేటర్. అట్లాగే హాఫ్ ఎక్కడుందండి? హాఫ్ పక్కన ఉన్న వాల్యూని ఎప్పుడు డినామినేటర్లో రాయాలి. ఇంటూ 100. ఫైవ్ టేబుల్ ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? 9 టైమ్స్ పోతుంది. 9 ఇంటూ 100 ఈజ్ వాట్? 900% ఈజ్ మై ఆన్సర్. 9 ఇంటూ 100 ఈజ్ వాట్? 900% ఈజ్ మై ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 1/2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3? 1/2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3 అన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, 1/2 ఈజ్కి నియర్గా ఉన్న వాల్యూ ఏంటండి? 1/2. అలాగే ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3? ఆఫ్ పక్కన ఉన్న వాల్యూ ఎంత? 1/3. ఈజ్ పక్కన ఉన్న వాల్యూ ఎంత? 1/2. మన ఫార్ములా ఏముందంటే, ఈజ్ బై ఈజ్ పక్కన ఉన్నదాన్ని న్యూమినేటర్లోను, ఆఫ్ దేని పక్కన ఉంటుందని డినామినేటర్లోను రాసి ఇంటూ 100 చేస్తాం. ఇక్కడ చూడండి, ఈజ్ బై ఈజ్ పక్కన ఉన్న వాల్యూ ఎంత ఉంది? 1/2. దాన్ని ఎక్కడ రాస్తున్నాం? న్యూమినేటర్లో రాస్తున్నాం. అట్లాగే హాఫ్ పక్కన ఉన్న వాల్యూ ఎక్కడ ఉందండి? 1/3. దాన్ని డినామినేటర్లో రాస్తున్నాను. 1/2 డివైడెడ్ బై 1/3 ఇంటూ 100. దీన్ని ఇక్కడ చూడండి ఒకసారి, 1/2. ఈ 1/3 కాస్త పైకి వెళ్తే ఏమవుతుందంటే 3/1 అవుతుంది. ఇంటూ 100. టూ టేబుల్ క్యాన్సిల్డ్ ఆన్ 150 టైమ్స్. 53 ఈజ్ వాట్? 150% ఈజ్ మై 150% ఈజ్ మై ఆన్సర్. రైట్. దీనిలానే కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి అవి కూడా సాల్వ్ చేద్దాం. టూ నంబర్స్ ఆర్ రెస్పెక్చువలీ 20% అండ్ 30% ఆఫ్ ద థర్డ్ నెంబర్. టూ నంబర్స్ ఆర్ రెస్పెక్చువలీ 20% అండ్ 30% ఆఫ్ ద థర్డ్ నెంబర్. వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ is the second number. Here question is what? Third number తో పోల్చినప్పుడు, థర్డ్ నెంబర్ కనుక 100% అనుకుంటే, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఎలా ఉన్నాయంటే, థర్డ్ నెంబర్తో పోల్చినప్పుడు 20% 30% మాత్రమే ఉన్నాయంట. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత అండి? 20%. సెకండ్ నెంబర్ ఎంత అన్నాడు? 30% ఆఫ్ థర్డ్ నెంబర్ 100 అనుకుంటే, దీనిలో 20% ఈజ్ వాట్? 20. 30% ఈజ్ వాట్? 30. హియర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 20, సెకండ్ నెంబర్ ఈజ్ 30, థర్డ్ నెంబర్ ఈజ్ 100. క్వశ్చన్ వాట్ ద ఆస్కింగ్ ఇన్ ద క్వశ్చన్? థర్డ్ నెంబర్, వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ద సెకండ్ నెంబర్? హియర్ సి హియర్ పర్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ద సెకండ్ నెంబర్. క్వశ్చన్ క్లియర్ కట్గా చదవండి ఒకసారి. టూ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 20% and 30% ఆఫ్ ద థర్డ్ నెంబర్. 20% and 30% ఆఫ్ ద థర్డ్ నెంబర్. వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ద సెకండ్ నెంబర్ అని అడిగాడు. ఈజ్ పక్కన ఉన్న వాల్యూ ఎక్కడుందండి? సెకండ్ నెంబర్ పక్కన. హాఫ్ ఎక్కడుందండి? ఫస్ట్ నెంబర్ పక్కన. మనకి ఫార్ములా ఏంటి? ఈజ్ బై హాఫ్ ఇంటూ 100 అనేది ఫార్ములా. ఇక్కడ ఈజ్ దేని పక్కన ఉంటే దాని న్యూమినేటర్లోను, హాఫ్ దేని పక్కన ఉంటే దాని డినామినేటర్లోను రాస్తాం, ఇంటూ 100 రాస్తాం. ఇక్కడ ఈజ్ అనేది దేనికి పక్కన ఉందండి? సెకండ్ నెంబర్కి. ఓకే, సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ ఇంటూ 100. సెకండ్ నెంబర్ ఈజ్ వాట్? 30. ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్? 20 ఇంటూ 100. సెకండ్ నెంబర్ ఈజ్ దేని పక్కన ఉందండి? సెకండ్ పక్కన. హాఫ్ దేని పక్కన ఉందమ్మా? ఫస్ట్ పక్కన. 30/20 ఇంటూ 100. 20 టేబుల్ క్యాన్సిల్డ్ ఆన్ 5 టైమ్స్. 5 × 30 ఈజ్ వాట్? 150%. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.